సిద్దిపేట గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్ గౌడ్లు పాటిష్ఠలతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, త్యాగదనుల కుటుంబంలో జన్మించిన రాహుల్ గాంధీకి ఈ ఎన్నికల్లో ప్రజల నుంచి ఎంతో ఆదరణ లభించిందన్నారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో దోహదం చేసిందన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జోడో కార్యక్రమం నిర్వహించారని, అందుకు ప్రజల నుండి కూడా అంతే స్పందన వచ్చిందని అన్నారు. రాహుల్ గాంధీకి మరింత ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు గంప మహేందర్, నాయకులు ఆనంద్, బుచ్చిరెడ్డి, కలీముద్దీన్, భిక్షపతి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశానికి, యువకులకు మార్గదర్శకంగా కాంగ్రెస్ పార్టీకి ఎల్లవెల్లుగా దిక్సూచిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా సోదరుడు మార్క సతీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది.